మీ విషయానికి వస్తే, సో అంటే మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ రాజకీయ జీవితం గురించి, అంటే మాకు తెలిసినంత వరకు మీ ఫ్యామిలీ నుంచి మీది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అయితే కాదు, బట్ ఫస్ట్ టైం మీ ఫ్యామిలీలో మీరే రాజకీయాలకి రావటం జరిగింది. అంటే ఏంటి సార్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, అలానే రాజకీయాల మీద ఆసక్తి ఎలా మొదలైంది, అసలు బీజేపీలోకి రావడానికి కారణం ఏంటి? మా ఫాదర్ హెడ్ మాస్టర్ టీచరు, సో మా ఫాదర్ పాలిటిక్స్ కి ఎప్పుడు కూడా చాలా దూరంగానే ఉండేవారు. ఆయన ఉపాధ్యాయ గౌరవ ఉపాధ్యాయ వృత్తులు ఉన్నారు కాబట్టి ఆయన జాతీయ స్థాయిలో ఆయన ఏదైతే మనం ఏ రంగాన్ని ఎన్నుకున్నామో ఆ రంగంలో రాణించాలని దృక్పథం ఉన్న వ్యక్తి. అదే చిన్నప్పుడు చెప్పారు మాకు. ఆయన టీచర్ గా పనిచేస్తూనే రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు బెస్ట్ టీచర్ కింద. సో ఆయన హీ డిడ్ హిస్ జాబ్ వెరీ వెల్. ఆయనకి రచన వ్యాసంగం, రచన మీద చాలా ఎక్కువ పట్టుండే, నాటకలు, అనేక కథలు, కథానికలు అనేవి రాస్తూ ఉండేవారు, రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవారు. మా మా ఇంట్లో మా మదర్ హౌస్ వైఫ్ అయినప్పుడు కూడా ఆవిడ యొక్క ప్రోత్బలమే చెప్పాలంటే, ఎందుకంటే ఇంట్లో చదువైన వెంటనే ఉద్యోగం ఇవ్వమంట, చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే, ఒక టీచర్కి ఆస్తిపాస్తులు లేవు, ఒక టీచర్ కొడుకు రాజకీయానికి వెళ్తాను డెవలప్ ఉంటారు పైగా. సో మా కుటుంబంలో అసలు కుదరదు, అందరూ బ్యాంక్ ఎంప్లాయీస్, లేకపోతే ఇలాగే అందరూ ఏదో ఎంప్లాయీస్, టీచర్లు ఇలాగే ఉన్నారు అంతా ఫ్యామిలీస్ లో. సో అలాంటి సందర్భంలో పొద్దున్నే రేడియో పెట్టిన వెంటనే ఇంగ్లీష్ వార్తలు, సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, అప్పట్లో టీవీ లేవు కాబట్టి నేను చదివే టైంలో ఇవన్నీ వినేవాడిని. మా అమ్మగారు పొద్దున్న రేడియో పెట్టిన వెంటనే సంస్కృత వార్తలతో స్టార్ట్ అయ్యేది, తర్వాత ఇంగ్లీష్ వార్తలు వచ్చేవి ఢిల్లీ నుంచి, ఆ తర్వాత ప్రాంతీయ వార్తలు వచ్చేవి 6:20, 7:05 ఢిల్లీ వార్తలు వచ్చేవి, తర్వాత కాలేజ్కి వెళ్ళేవాడు, తర్వాత స్కూల్కి వెళ్ళాడు. సో వింటూ 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 ఆ విధంగా రాజకీయం మీద ఆసక్తి పెరగడము. సో అంచేత ఉద్యోగం చేయకూడదు అనేది ఇంటర్మీడియట్ లో డిసైడ్ చేసుకున్నాం. ఉద్యోగము చేయకూడదు, ఫాదర్ చేశారు కాబట్టి మనం ఉద్యోగం వైపు వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ తో సరే. ఇంట్లో కూడా స్వేచ్ఛను ఇచ్చారు పూర్తిగా, నువ్వు ఎక్కడ మనం తిరిగి వస్తే, యంగ్ గా ఉన్నప్పుడు 19-20 ఏళ్ళు అప్పుడు నువ్వు రోడ్ల మీద తిరిగి వస్తే ఊరుకుంటారు ఎవరన్నా ఇంట్లో. సో చదువు అయిపోయినా కూడా నేను ఈ రాజకీయం, అప్పుడు వెంకయ్యనాయుడు గారి పరిచయము, తర్వాత ఆర్ఎస్ఎస్ ఫస్ట్ వెంకయ్యనాయుడు గారి నాకు ఆర్ఎస్ఎస్ పరిచయం 1989లోనే నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ ప్రచారకు మా ఊరు రావడము, ఆయన నన్ను చేరదీయడం, తర్వాత ఒక శాఖ మా ఊర్లో పెట్టడము, దాని ద్వారా నేను 91లో వెంకయ్యనాయుడు గారి పరిచయం కావడం, 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఆయన చుట్టుపక్కల ఎక్కడికి వచ్చి ఆయనతో వెళ్ళడం, రథయాత్ర చేస్తే ఆ రథయాత్రకి జనాదేశ యాత్ర అని 93లో మైసూర్ నుంచి భోపాల్ వరకు యాత్ర చేశారు ఆయన. వెంకయ్యనాయుడు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, నన్ను, కిషన్ రెడ్డి గారిని, చల్లపల్లి నరసింహారెడ్డి గారిని ఇలా ముగ్గురు నలుగురిని పిక్ చేసి కూడా తీసుకెళ్లారు. సో ఆ యాత్ర భోపాల్ వరకు అయింది, భోపాల్ నుంచి మళ్ళీ నేను నెల రోజుల పాటు ఇంట్లో చెప్పుకుండా యాత్రకు వెళ్ళడం, తర్వాత ఇంటికి రావడం, కంగారు పడడం అలా జరిగాయి. తర్వాత మళ్ళీ ఎన్నికలు 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి 93 నవంబర్లో. వెంకయ్యనాయుడు గారు ఇన్ఛార్జ్ గా పెట్టడం, ఢిల్లీ కేంద్ర కార్యాలయం, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టాము. అతను 4-5 టీం అంతా కలిసి ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో అదానీ గారు ఉన్నాక అప్పుడే నరేంద్ర మోడీ గారు వీళ్ళంతా పరిచయం. సో ఆ విధంగా ఢిల్లీ చేరటం, ఢిల్లీలోనే చాలా సంవత్సరాలు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండటం, 99 యువమోర్చా బీజేపీ యూత్ కాంగ్రెస్ ఎలా ఉంటుంది, యూత్ బీజేపీ ఉంటుంది యువమోర్చా అంటాం మేము. దానిలో 99 నేషనల్ కమిటీలో ఒక మెంబర్ గా అయ్యాను. కంటిన్యూస్ గా ఒక 12 ఇయర్స్ నేను రిప్రజెంట్ చేశాను ఆంధ్రప్రదేశ్ నుంచి, 13 ఇయర్స్ రిప్రజెంట్ చేశాను. తర్వాత నేషనల్ కో కన్వీనర్ గా ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అని, మాకు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అని ఉంటుంది, అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అని కూడా ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ దాన్ని అప్పట్లో ఎన్నికల ముందు, అంటే 2012లో పెట్టడము, నేను దేశానికి నేషనల్ కో కన్వీనర్ గా నన్ను పెట్టడము. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రానికి నేను కోఆర్డినేటర్ గా ఢిల్లీలో పనిచేయడము, ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఏ సమస్య మీదైనా ఎవరు వచ్చినా వాళ్ళని మనం చేయడము, తీసుకెళ్ళడము సమస్య మీద. కోఆర్డినేటర్ గా తెలుగు రాష్ట్రాలకు, 2 రోజులు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ విధంగా రాజకీయ ప్రస్థానం కొనసాగింది. మీకు అందరికి తెలుసుందే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను పార్టీ రిప్రజెంట్ చేస్తున్నాను. అదే
మా ఫాదర్ నుంచి వచ్చినటువంటి ఏదైతే రచన ఉన్నదో దాన్ని నేను సాక్షి రామచంద్రమూర్తి గారు నన్ను అడగడం రాయమని మీరు నేను వెంటనే ప్రారంభిస్తే నా ఫస్ట్ ఆర్టికల్ నచ్చింది అందరికి కంటిన్యూ చేయడం మొదలు పెట్టాను ఇప్పటికి ఒక 1000 ఆర్టికల్స్ వరకు రాశాను ఇప్పటికీ అందరి జ్యోతిలో రాశాను సాక్షిలో రాశాను సో చిన్న చిన్న పత్రికలకి రాస్తూ ఉన్నాను అనమాట సో అది రాజకీయ ప్రస్థానం ఆ విధంగా ఢిల్లీ చేరడం ఈ విధంగా నడుస్తుంది అనమాట